మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు తొలి తినేడు నేడు గతేడాది సెప్టెంబర్ పదహారున శివప్రసాదరావు హైదరాబాద్ లోని బసవతారకం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు కోడెల మరణం చుట్టూ వివాదం రేగింది హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య యత్నం చేశారని బసవతారకం హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది కానీ ఆయన తుది శ్వాస విడిచారు అంతకు ముందే అసెంబ్లీ ఫర్నిచర్ వివాదంలో పోలీసులు కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే అలాగే ఆయన కుమారుడు కుమార్తెలపై ఆరోపణలు రాగా పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఆయన మానసికంగా కాస్త ఒత్తిడికి గురయ్యారని చర్చ జరిగింది ఆయన వర్ధతి సందర్భంగా టీడీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నరసరావుపేటలో రక్తదాన శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కోడెల విగ్రహాలను పలుచోట్ల ఆవిష్కరించేందుకు కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆ నోటీసుల్లో పోలీసులు ఆదేశించారు అయితే వైసీపీ సభలకు లేని అడ్డంకులు తమకెందుకని శివరాం ప్రశ్నించారు కోడెల గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఏడు మే రెండు ఆయన జన్మించారు ఆయన ఐదవ తరగతి వరకు చదువుకున్నారు విజయవాడ కాలేజీలో చదివారు చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడిలను తీవ్రంగా కలిచేసింది దీంతో కష్టపడి చదివి డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నారు ఆర్థిక అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదివారు ఆ తర్వాత ఎంఎస్ సర్జన్ పూర్తి చేశారు పల్నాడు వారసులకు ఆయన వైద్య చికిత్స అందించారు ఆయన హస్తవాసి గొప్పదని చెప్పుకుంటారు ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో నరసారావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వైద్య సేవలు అందించేవారు కోడెల ముగ్గురు పిల్లలు విజయలక్ష్మి శివరామకృష్ణ సత్యనారాయణ డాక్టర్ లేకాడం విశేషం పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నరసరావుపేట నుంచి కోడెల వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు అనంతరం నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు రెండు ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతులు ఓడిపోయారు ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది మధ్య పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నరసరావుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కోడెల కీలక పాత్ర పోషించారు కోటప్పకొండ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి